విశాఖకు ఆంధ్రుల హక్కు అంటూ మహిళల నినాదాలతో ఉక్కు నగరం దద్దరిల్లింది. ఉక్కు నగరంలో గల తెలుగు తల్లి విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వరకు పాదయాత్రలో పాల్గొన్న మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మహిళా గజనకు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. పాదయాత్రలో వందలాది మహిళలు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ అందరూ నిరసన తెలుపుతున్నా సరే మోడీ గారికి ఎక్కడ వినిపించట్లేదు. ఆయన ఏమంటాడంటే ఇది అప్పుల్లో ఉంది, మేము అమ్మేస్తున్నాం అన్నారు. ఆయన ఎందుకు అమ్ముతున్నాడో అన్న అమ్మాయిలకి, వాళ్ళకి, వీళ్ళందరికి కూడా ఎందుకు అమ్మాలని అనుకుంటున్నాడో. మొత్తం మీద అమ్మితే అమ్మనివ్వండి, కానీ స్టీల్ ప్లాంట్ మటుకు అమ్మితే గనక మేము ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. 32 మంది ప్రేణత్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నారు. అవసరమైతే మహిళలందరం కూడా గేటుకి అడ్డంగా ఉండి మేము కూడా ప్రేణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ ధర్నా పూర్ణంగా మేము చెప్తా ఉన్నాము. మోడీ గారు కిందకి దిగాలి, మీరు ఇంత జనం పాదయాత్రలు చేస్తున్నారు, రేపు వంట వార్పు కూడా ఇదే గేట్ దగ్గర పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. వంట వార్పు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పి మోడీ గారికి, మోడీ గారి ప్రభుత్వం అసలు బాగాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాల్ లెటర్ లేకుండా చేశారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ లేఖ లేకుండా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే కార్మికులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, మొత్తం అందరూ కూడా నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు తెలుపుతున్నారు, ఎవరి రీతిలో వాళ్ళు చెప్తున్నారు, సందీభాగం తెలుపుతున్నారు, ఇవన్నీ తెలిసినా సరే మోడీ గారు నేను ప్రైవేటిజం చేస్తాను, ప్రైవేటిజం చేస్తే గనక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు ఎవరు ఊరుకోరు, ఖచ్చితంగా మిమ్మల్ని దొలగొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ విశాఖ స్టీల్ ప్లాంటు గత రెండు నెలల నుంచి కూరమనపాలెంలో శిబిరం వేసి ప్రతిరోజు కూడా అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడాను. అదేవిధంగా ఏంటంటే మోడీ ప్రభుత్వం ఈరోజు మోడీ ఓట్లు దండుకొని మోడీ ఎక్కిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్టీల్ ప్లాంట్ అనే కదా, డాక్యార్డ్ అవనివ్వండి, పోర్ట్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాలన్నీ కూడా ప్రైవేటిజం చేయాలని అనుకుంటా ఉన్నాడు. ప్రైవేటిజం చేయాలంటే మా స్టీల్ ప్లాంట్ ఏమి నష్టాల్లో లేదని చెప్పి మేము ఎంప్లాయీస్ అందరూ నిరసన తెలుపుతున్నా సరే మోడీ గారికి ఎక్కడ వినిపించట్లేదు. ఆయన ఏమంటాడంటే ఇది అప్పుల్లో ఉంది, మేము అమ్మేస్తున్నాం అన్నారు. ఆయన ఎందుకు అమ్ముతున్నాడో అన్న అమ్మాయిలకి, వాళ్ళకి, వీళ్ళందరికి కూడా ఎందుకు అమ్మాలని అనుకుంటున్నాడో. మొత్తం మీద అమ్మితే అమ్మనివ్వండి, కానీ స్టీల్ ప్లాంట్ మటుకు అమ్మితే గనక మేము ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. 32 మంది ప్రేణత్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారు. అవసరమైతే మహిళలు